టార్పెడో ఈ మధ్య కాలంలో చైనా పాకిస్తాన్ ఈ వ్యవహారాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నప్పుడు ఆయుధాల గురించి కూడా ప్రస్తావించుకుంటాం. మిస్సైల్ ఏంటి, తర్వాత మిషన్ గన్స్ ఏంటి, బాంబులేంటి, రాడార్లేంటి, ఇట్లాంటి టార్పెడోలు అంటే సముద్రం అంత అడుగునున్నటువంటి వాటిని మనం ఆ మధ్యకాలంలో సినిమాలు కూడా చూసాం కదా, గాజీ లాంటి సినిమాల్లో టార్పెడోలతో అవతల ఉన్నటువంటి సబ్మెరైన్స్ను ధ్వంసం చేసేది. ఈ టార్పెడోలు అంటే సముద్రంలో వాడేటువంటిది. బట్ అవి కొత్త కోణంలో డిఆర్డిఓ ఐడెంటిఫై చేసి తయారు చేసింది. మనం ఇప్పుడు తాజాగా తయారు చేసినటువంటిది సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో స్మార్ట్. ఇది రక్షణ పరికరాల తయారీ విషయంలో ప్రపంచానికి ఒక కొత్త దశ దిశ చూపించినటువంటిది. సహజంగా టార్పెడోలు నీటి అడుగున లేదా నీటి మీద ప్రయాణం చేస్తాయి. కానీ మొట్టమొదటిసారి భారత్ తయారు చేసినటువంటి టార్పెడో మిస్సైల్ ద్వారా ప్రయోగించి విజయం సాధించాం. అంటే మొదటిసారి టార్పెడోని ఆకాశంలో ప్రయాణింపజేసి శత్రువుని అయోమయానికి గురి చేసి తర్వాత నౌకల్ని బద్దలు కొట్టేలా కొత్త వ్యవస్థ రూపొందించారు. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే గత నెల 13వ తారీఖున భారత్ ఈ స్మార్ట్ ప్రయోగం చేసింది. ఇందుకోసం అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రో ఆప్టిక్ టెలిమెట్రీ సిస్టమ్, ప్రెసిషన్ ఇనర్షియల్ నావిగేషన్ని రూపొందించింది అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి లెక్క.